ముఖ్యంగా రెండు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అనేది మనం ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది. ఒకటి మీరు నెక్స్ట్ మనీ ఏదైతే ఈ యొక్క యాప్ కు సంబంధించినటువంటి ఈ రిఫరల్ లింక్ మీరు ఎక్కడైనా చూసినట్టయితే మీరు రెండు విషయాలు ఇక్కడ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ మనీ కల్పించే ముఖ్యమైనటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో గ్యారంటీ క్యాష్ బ్యాక్ యొక్క గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది నెక్స్ట్ మనీ యొక్క మెయిన్ మోటో సార్. ఈ యొక్క గ్యారంటీ క్యాష్ బ్యాక్ తో పాటుగా మనం అన్లిమిటెడ్ ఎర్నింగ్ అనేది తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ మనీ కూడా గెట్ ఎగ్జైటింగ్ క్యాష్ బ్యాక్ ఆల్ ట్రాన్సాక్షన్స్ అలాగే అన్లిమిటెడ్ ఎర్నింగ్ అనేది తీసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క నెక్స్ట్ మనీ మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే డిజిటల్ సర్వీసులు చేయటం ద్వారా. చాలా మంది దీన్ని కమర్షియల్ గా వాడుతూ ఉంటారు, నో ప్రాబ్లం, కానీ కమర్షియల్ గానే కాదనుకుంటే కూడా మనకి భారతదేశంలో సర్వీసులు ఇవ్వడానికి సుమారుగా 100కి పైన అప్లికేషన్స్ ఉన్నాయి. సంపాదించుకోవడానికి ఒకే ఒక అప్లికేషన్ అది నెక్స్ట్ మనీ. అన్ని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏ, నెక్స్ట్ మనీ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏ. నెక్స్ట్ మనీలో మనీ ట్రాన్స్ఫర్ ఉండదు, నెక్స్ట్ మనీలో మనీ ఎర్నింగ్ ఉంటుంది, నెక్స్ట్ మనీలో సర్వీస్ మీద గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. మరి డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల మన దేశం కరెన్సీ యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. మన దేశంలో ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సమయం ఏమైనప్పుడే డబ్బులు ఉంటుంది. కాబట్టి ఇటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల మన నెక్స్ట్ మనీ యాప్ ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి వి సపోర్ట్ డిజిటల్ ఇండియా, వి సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా, వి సపోర్ట్ స్వచ్ఛ భారత్. అలాగే నెక్స్ట్ మనీలో సర్వీసులు వాడుకోవచ్చు, ఈ వ్యాలెట్ లో డబ్బులు వేసుకొని షాపింగ్ చేసుకోవచ్చు. ఈ వ్యాలెట్ అనేది మన బేసిక్ ఒక ప్రొడక్ట్ చెప్పొచ్చు. ఈ యొక్క ఈ వ్యాలెట్ ఏమేమి సర్వీసులు ఉంటాయంటే మెయిన్ ఈ కామర్స్ సర్వీసులు, ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది ఇక్కడ ఒకటో జరుగుతుంది. భారతదేశంలో టెక్నికల్ గా ఎవరు ఒక రూపాయి నష్టపోకుండా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా సపోర్ట్ చేస్తూ మనం అన్లిమిటెడ్ ఎర్నింగ్ అల్టిమేట్ క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. చాలా మంది అడుగుతూ ఉంటారు మన మెయిన్ బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మెయిన్ చెప్తా ఉండాలి. ఇక్కడ క్యాష్ బ్యాక్ ఏ సర్వీసుల మీద వస్తుందో ఆ సర్వీసుల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎర్నింగ్ ఏం చేస్తే వస్తుందో అనేది చూడాలి. ఈ యొక్క అద్భుతమైనటువంటి అప్లికేషన్ ని మనకి భారతదేశం యొక్క గైడ్లైన్స్ ప్రకారం 2017లో స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ చూసుకున్నట్లయితే సిన్స్ 2013 నుంచి ఉంది. నెక్స్ట్ మనీ అనేది నెక్స్ట్ జెన్ కి 35వ ప్రొడక్ట్ ఇది. మనకి నెక్స్ట్ జెన్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చాలా వ్యాపారాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ తో పాటుగా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అందులో నెక్స్ట్ మనీ అనేది ఒక ప్రోగ్రామ్. అలాగే మనకి భారతదేశంలో సుమారుగా 8000 మంది ప్రేమిస్తుంటూ జరిగిందన్నమాట. ఎప్పుడైతే భారతదేశంలో ఒక డిజిటల్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయిందో ఆ డిజిటల్ ఇండియా మూవ్మెంట్ లో కామన్ ప్యాటర్న్ తీసుకురావడం కోసం మనం నెక్స్ట్ మనీ ప్రొఫైల్ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఈ యొక్క డిజిటల్ ప్రోగ్రామ్ లో కామన్ ప్యాటర్న్ తీసుకురావడం కోసం ఇది నెక్స్ట్ మనీ యాప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 2017 నెక్స్ట్ మనీకి 35 పైన అవార్డ్స్ రావడం జరిగింది. నేషనల్ గా, ఇంటర్నేషనల్ గా అవన్నీ కూడా మీరు డెప్త్ లో ప్రోగ్రామ్ లోకి వచ్చినప్పుడు అలాగే డిఫల్టీస్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న సుమారు 500 కంపెనీలో అన్ని కంపెనీల కన్నా కూడా ఒక సర్టిఫికెట్ ఎక్కువే ఉంటుంది నెక్స్ట్ మనీకి. నెక్స్ట్ మనీ కూడా ఇప్పుడు కూడా దే సెట్ వాళ్ళు కూడా దే రెస్పెక్ట్ లీగాలిటీస్, దే రెస్పెక్ట్, దే సపోర్ట్ టెక్నాలజీ. లీగాలిటీని రెస్పెక్ట్ ఇస్తూ టెక్నాలజీని సపోర్ట్ చేయడం అనేది నెక్స్ట్ మనీ యొక్క విషయం. అలాగే ఈ యొక్క అల్టిమేట్ సంపాదన మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఒక డిజిటల్ అకౌంట్ ఉంటుంది. ప్లే స్టోర్ కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
చేసుకొని డిజిటల్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ వాలెట్ లో డబ్బులు వేసుకొని సర్వీసులు చేసుకోవాలి. ఎందుకు ఇలా చేయాలి అంటే మన సమాజం టెక్నాలజీకి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే మనం తిట్టానికి తిండి కట్టుకోవటానికి బట్ట ఉండటానికి ఇల్లు మన జీవితంలో ఏ విధంగా అయితే ఒక ఇంపార్టెంట్ అలాగే సెల్ఫ్ కూడా మన జీవితంలో ఒక సెల్ఫ్ ద్వారా సంపాదించుకునే అవకాశం నెక్స్ట్ మనీ కలిగిస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పవలసింది ఏంటంటే టెక్నాలజీ యూజ్ చేయటం, టెక్నాలజీని రిఫర్ చేయాలి, టెక్నాలజీని ఎలా రిఫర్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ప్లే స్టోర్ కి వెళ్ళి నెక్స్ట్ మనీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ కొన్ని రాస్తారు ఒక డిజిటల్ నెంబర్ ఉంటుంది అది రాయ. అలాగే ఇంట్లో ఎవరైతే సెల్ నెంబర్స్ వాళ్ళు కూడా ఒక డిజిటల్ అకౌంట్ పేరు పెట్టుకోవచ్చు. సిగ్నల్ ఏమైనా డ్రాప్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో నెక్స్ట్ మనీలో సక్సెస్ మంత్రా అండి. సో ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ మనీలో ఒక నైన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంది. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ఒక రిఫరల్ ప్రోగ్రామ్ అండి. ఈ రిఫరల్ ప్రోగ్రామ్ లో కూడా మీరు ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, మీరు జస్ట్ అంటే స్టార్టింగ్ లో ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చారో, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సరే మీరు రిఫర్ చేయించండి. ఇక్కడ రిఫరల్ ద్వారా మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ లెవెల్లో మీరు మినిమం 5 నెంబర్స్ కి మీరు తెలియజేయగలిగితే మీరు ఒక్కొక్క పర్సన్ మీద మీకు 300 రూపీస్ వస్తుందండి. 5 × 300 = 1500. మీరు చూడండి, ఇప్పుడు మీరు ఏదైతే ప్రైమ్ మెంబర్షిప్ కి 1500 పే చేశారో, వితిన్ 3 సెకండ్స్ లో మీ వాలెట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది ఒక అద్భుతం అని చెప్పచ్చు, ఎందుకంటే ఇన్స్టెంట్ ఇన్కమ్ అనేది ఏ కంపెనీ ఇవ్వదండి, ఎక్కడ ఇవ్వదు, ఓన్లీ ఇన్ నెక్స్ట్ మనీ. ఇక్కడ విషయం ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఎంత మందినైనా రిఫర్ చేయవచ్చు, బట్ ఇక్కడ సిస్టమ్ అనేది ఎవరైతే ఫాలో అవుతారో, సిస్టమ్ ఫాలో అయిన వాళ్ళు మాత్రమే విజేతలు అవుతారని ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెప్తున్నాం. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, సో ఇక్కడ షేర్ అండ్ రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా మంచి ఆదాయం పొందండి. భారతదేశంలో కూడా ఏకైక చట్టబద్ధమైన ఈ కామర్స్ వ్యాపారం ద్వారా 10 నెలల్లో మీరందరూ గమనించండి ఫ్రెండ్స్, ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఒక విషయం చెప్తున్నాం.
సో ఎవరైతే కసి పట్టుదలతో ఎవరైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో రాబోయే రోజుల్లో నెక్స్ట్ మనీలో కరెక్ట్ గా ఈ రోజు ఎవరైతే వస్తున్నారో మీ అందరికి ఒక అద్భుతమైన అవకాశం అండి ఇది. 10 నెలల్లో మీరు కనుక కరెక్ట్ గా వర్క్ చేయగలిగితే 178 కోట్లు సంపాదించుకునే అవకాశంలో మీరు ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సిస్టమ్ ఫాలో అవ్వాలి. సో ఇక్కడ కంపెనీ ఇచ్చిన రూల్ కాదండి, ఇది కేవలం ఒక సిస్టమ్ అండి. ఈ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి, ఏ కంపెనీలో చూసినా సరే మీకు ఫస్ట్ లెవెల్లో మాత్రమే ఇన్కమ్ వస్తారు. కానీ ఇక్కడ నెక్స్ట్ మనీలో మీరు చూసుకున్నట్లయితే మీరు ఎవరికైతే రెఫర్ చేస్తారో ఫస్ట్ 5 మెంబర్స్, ఆ 5 మెంబర్స్ ద్వారా మీకు 300 రూపీస్ వస్తుంది, 1500 రూపీస్ వస్తుంది మీ వ్యాలెట్ లో. అలాగే మీరు చూసుకున్నట్లయితే సెకండ్ లెవెల్లో, అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఈ 5 మెంబర్స్ వాళ్ళకి బాగా నచ్చింది ఈ సిస్టమ్ అనేది. ఈ సిస్టమ్ ని ఎవరైతే ప్రమోట్ చేస్తారో, అంటే మీరు చూసుకోవచ్చు ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఎవరికి ప్రమోట్ చేసినా సరే వాళ్ళకి రిఫరల్ కమిషన్ స్టార్టింగ్ లో ఏదైతే ఉందో 300 రూపీస్ వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళు కూడా మీ ద్వారా వచ్చారు కాబట్టి మీకు సెకండ్ లెవెల్లో 2% అంటే 30 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో 25 మంది మీ నుంచి 30 రూపీస్, 750 రూపీస్ మీ వ్యాలెట్ కి వస్తుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సిస్టమ్ సిస్టమ్ అని ఎందుకు చెప్తున్నామంటే సిస్టమ్ ప్రకారం ఫాలో అయిన వాళ్ళు ఈ రోజు లక్షలు సంపాదిస్తున్నారు నెక్స్ట్ మనీలో మన సౌత్ ఇండియాలోనే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ 25 నెంబర్స్ ఎవరైతే ఉన్నారో సెకండ్ లెవెల్లో వీళ్ళు కూడా సిస్టమ్ ప్రకారం ఫాలో అయ్యి థర్డ్ లెవెల్లో వాళ్ళు కూడా ఒక 5 మెంబర్స్ కి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టీమ్ కూడా 125 నెంబర్స్ ఎప్పుడైతే థర్డ్ లెవెల్లో ఉన్నారో మీకు 3% కమిషన్ 45 రూపీస్ వస్తుంది, 5625 వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ లెవెల్లో ఆ లెవెల్ పెరుగుతూ వెళ్తుంది. ఏ కంపెనీలో అయినా సరే లెవెల్ కిందకు వెళ్లే దగ్గర ఇన్కమ్ తగ్గిపోతుంది. కానీ మన కంపెనీలో నెక్స్ట్ మనీలో మీకు లెవెల్ కిందకి వెళ్లే కొద్ది మీకు ఇన్కమ్ అనేది గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంటుంది పర్సంటేజ్ లాగా. సో ఇక్కడ 4th లెవెల్లో 4% 60 రూపీస్ వస్తుంది, 5th లెవెల్లో 75 వస్తుంది, 6th లెవెల్లో 90 రూపీస్ వస్తుంది. సో 7th లెవెల్, 8th లెవెల్, 9th లెవెల్, 10th లెవెల్ అప్ టు 10 లెవెల్స్ వరకు మీకు మన కంపెనీ ఈ రిఫరల్ ప్రోగ్రామ్ లో ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక 10 లెవెల్స్ వరకు మీరు సిస్టమ్ ప్రకారం ఫాలో అయ్యి ఒక మంచి 5గురితో మీరు మంచి ప్రయాణాన్ని సాగిస్తూ సో ఒక సిస్టమ్ ప్రకారం చేయగలిగితే మీరు అక్షరాల 5గురు టీమ్ సభ్యులతో మీరు కరెక్ట్ గా సిస్టమ్ ఫిల్ చేయగలిగితే 10 నెలల్లో 178 కోట్లు సంపాదించుకోవచ్చు. సో ఈ 10 మ్యాట్రిక్స్ ప్లాన్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి కావాలంటే మీ క్యాలిక్యులేటర్ లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది. సో ఇదంతా కూడా సిస్టమ్ 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 అని మనం గట్టిగా చెప్తున్నాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నో ఫెయిల్యూర్ ఓన్లీ సక్సెస్ ఫార్ములా. ఇక్కడ విషయం ఏంటంటే ఈ రోజు మీరు ఎవరైతే వస్తున్నారో కేవలం 1770 రూపాయలు అనేది చిన్న అమౌంట్, దాంతో కోట్లు సంపాదించే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే సిస్టమ్ ప్రకారం ఫాలో అవుతారో 100% సక్సెస్ అయితే 178 కోట్లు వస్తుంది. లేదు ఒకవేళ మీరు 90% ఫెయిల్ అయ్యారు, 10% సక్సెస్ అయినా సరే మీకు 17.8 కోట్లు వచ్చే అవకాశం ఉంది. లేదండి 1%. సో చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైనా సరే ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. కానీ నెక్స్ట్ మనీలో చూడండి 99.9% మీరు ఫెయిల్ అయ్యి 1% మీరు సక్సెస్ అయినా సరే 1,78,00,000 తీసుకునే అవకాశం ఉంది. లేదు 0.5% అంటే 99.99, అంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకవేళ మీరు అలా ఉన్నా సరే మీరు లక్షల్లో సంపాదించుకునే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ షేర్ అండ్ రిఫరల్ ప్రోగ్రామ్ అనేది మీరు వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ ఎక్కడైనా సరే ఎవరికైనా మీరు ఎవరికైనా సరే షేర్ చేయొచ్చు ఈ రిఫరల్ ప్రోగ్రామ్ ని. అలాగే మీరు చూసుకోండి, ఇక్కడ ఎప్పుడైతే మీకు షేర్ అండ్ రిఫరల్ ప్రోగ్రామ్ లో 10 లెవెల్స్ అయిన తర్వాత మీకు ఇన్కమ్ ఎలా వస్తుందన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు చూడండి, సిల్వర్ రాయల్టీ ఇన్కమ్ అంటారు. ఈ సిల్వర్ రాయల్టీ ఇన్కమ్ మనకు ఎలా వస్తుందంటే మీరు ఒక డైరెక్ట్ గా 5 మెంబర్స్ కి మీరు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ 5 మెంబర్స్ లో ఎవరో ఒకళ్ళ కింద, మీరు చూడండి ఈ 5గురులో ఎవరో ఒకళ్ళ కింద 10 లెవెల్స్ కంప్లీట్ అయితే మిమ్మల్ని సిల్వర్ స్టార్ కింద తీసుకుంటారు. సో ఈ 10th లెవెల్ తర్వాత అంటే 11th లెవెల్ తర్వాత జరిగిన బిజినెస్ ప్రతి ఐడి మీద మీకు 15 రూపీస్ ఇస్తారు, అంటే 1%. సో ఇక్కడ చూడండి, సిల్వర్ రాయల్టీ 1% అనేది మీకు వస్తుంది అన్లిమిటెడ్ డెప్త్ మీ కింద సిల్వర్ స్టార్ వచ్చేంత వరకు. ఈ సిల్వర్ స్టార్ అయిన తర్వాత మీరు ఏంటంటే లీడర్షిప్ అంటారండి. సో మీకు ఇందాక స్టార్టింగ్ లోనే చెప్తాం, ఎవరైతే సిస్టమ్ ఫాలో అవుతారో సిస్టమ్ ప్రకారం ఫాలో అయిన వాళ్ళకి రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేలాగా మీరు చూసుకోవచ్చు 525 అంటే ఫస్ట్ లెవెల్ ఎవరైతే మీ ద్వారా 5 మెంబర్స్ వచ్చారో ఆ 5 మెంబర్స్ కింద కూడా ప్రతి ఒక్కళ్ళ కింద 5 మెంబర్స్ వస్తే సెకండ్ లెవెల్లో మీకు 25 మెంబర్స్ వస్తారు. సో ఎప్పుడైతే 525 మీకు వస్తారో సో మీరు లీడర్షిప్ ఎలిజిబుల్ అవుతారండి. ఇక్కడ లీడర్షిప్ ఎలిజిబుల్ అవడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మీ కింద ఉన్న మీ డైరెక్ట్ గా ఫస్ట్ లెవెల్ ఉన్న 5 నెంబర్స్ కి వచ్చిన ఇన్కమ్ మీద మీకు 10% రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఒక చాలా అద్భుతమైన విషయం అండ్ దట్ టు ఫేవరెట్ అండి. లీడర్
రోజు రాత్రి 1 గంట 2 గంటలకు మధ్యలో పడుతుంది ప్రతి రోజు పడుతుంది సో చూడండి ఫ్రెండ్స్ లీడర్‌షిప్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అలాగే మీరు చూసుకోవచ్చు గోల్డ్ స్టార్ ఇన్కమ్ ఇక్కడ మీరు ఎప్పుడైతే సిల్వర్ స్టార్ అయ్యి మీ డైరెక్ట్ గా ఉన్న ఐదుగురు సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీ డైరెక్ట్ గా ఉన్న ఐదుగురు ఎప్పుడైతే సిల్వర్ స్టార్స్ అవుతారో మిమ్మల్ని కంపెనీ గోల్డ్ స్టార్ అంటుంది సో గోల్డ్ స్టార్ అవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మీరు నెలకు 5000 నుంచి 50000 వరకు తీసుకునే అవకాశం ఉంది అలాగే గోల్డ్ స్టార్ అయిన తర్వాత మీ కింద 11th లెవెల్ తర్వాత జరుగుతున్న బిజినెస్ మీద 2% అంటే 30 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఐడి పైన మీ కింద గోల్డ్ స్టార్ వచ్చేంత వరకు అలాగే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ డైమండ్ స్టార్ సో డైమండ్ స్టార్ అంటే ఏంటంటే జస్ట్ మీరు గోల్డ్ అయ్యి మీ కింద ఉన్న ఐదుగురు కాదు ఫ్రెండ్స్ మీ కింద ఉన్న ఐదుగురు కింద 10 లెవెల్స్ లో ఒక్కొక్క లెగ్ నుంచి ఆ 10 లెవెల్స్ లో ఎవరన్నా ఒకరు గోల్డ్ అవ్వాలి సో అలాగే 5 లెగ్స్ నుంచి ఐదుగురు గోల్డ్ ఎనీ లెవెల్లో మీకు ఆ 10 లెవెల్స్ లో ఎక్కడైనా పర్లేదండి ఐదుగురు ఎప్పుడైతే గోల్డ్ అవుతారో మిమ్మల్ని డైమండ్ స్టార్ అంటారు సో డైమండ్ స్టార్ అవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే నెలకి 10000 నుంచి 1 లక్ష రూపాయలు పైన తీసుకునే అవకాశం ఉంది అలాగే డైమండ్ స్టార్ రాయల్టీ అంటే 11th లెవెల్ తర్వాత జరుగుతున్న బిజినెస్ మీద మీకు 3% డైమండ్ రాయల్టీ 45 రూపీస్ అన్లిమిటెడ్ డెప్త్ మీ కింద డైమండ్ స్టార్ వచ్చేంత వరకు మీకు ఆ ఇన్కమ్ అనేది వస్తుంది అలాగే మీరు చూసుకోవచ్చు క్రౌన్ డైమండ్ సో కామన్ మ్యాన్ ని కోటి షూట్ చేసే అవకాశం వాయిస్ రావట్లేదు అంట చూడండి లక్ష్మి మేడం గారు మీకు వాయిస్ వస్తుందా క్లియర్ సార్ వాయిస్ చాలా బాగుంది ఓకే ఓకే ప్రొసీడ్ ప్రొసీడ్ మెసేజ్లు పెడుతున్నారు ఓకే ఓకే సార్ థాంక్యూ సార్ వాయిస్ సో మీరు ఇష్టగారాలు పెట్టారు ఓకే సార్ క్రౌన్ డైమండ్ అవ్వాల కామన్ మ్యాన్ ని కోటి షూట్ చేసే అవకాశం కేవలం నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే డైమండ్ అయ్యి సేమ్ ఇందాక గోల్డ్ లో మనం ఏదైతే చెప్పుకున్నామో మన కిందన్న 10 లెవెల్స్ లో డిఫరెంట్ 5 లెగ్స్ నుంచి 5 డైమండ్స్ ఎప్పుడైతే వస్తారో మనల్ని క్రౌన్ డైమండ్ అంటారు సో క్రౌన్ డైమండ్ అవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే సో ఇక్కడ చూడొచ్చు నెలకి 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉంది ఇంకా అంతకు పైన తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఇప్పటి వరకు అంటే డైమండ్ అయ్యేంత వరకు మీకు మీ కింద జరుగుతున్న టీం మీద మాత్రమే ఇన్కమ్ వస్తుంది కానీ ఎప్పుడైతే మీరు క్రౌన్ డైమండ్ అవుతారో మీకు భారతదేశంలో జరుగుతున్న మన కంపెనీ టర్న్ ఓవర్ మొత్తం మీద నుంచి మీకు 1% అంటే ఎవరు ఎంత మంది అయితే క్రౌన్ డైమండ్స్ ఉంటారో వాళ్ళందరికీ ఆ 1% అనేది షేర్ చేయడం జరుగుతుంది మీరు చూడొచ్చు రీసెంట్ గా 3 మంత్స్ సో క్వార్టర్లీ అంటారు 3 మంత్స్ ఇన్కమ్ 8.5 లక్షలు తీసుకోవడం జరిగింది ఒక క్రౌన్ డైమండ్ అలాగే ఇంకొక క్రౌన్ డైమండ్ సో రేపు రాబోయే రోజుల్లో మన హర్ష గారు కూడా తీసుకోబోతున్నారు చాలా కంగ్రాచులేషన్స్ సార్ అలాగే మీరు చూసుకోవచ్చు మీ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తుల్ని నెక్స్ట్ మనీ మర్చెంట్స్ గా మార్చండి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కరోనా టైం కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవట్లేదు కానీ దీని గురించి కూడా ఒక రెండు మాటలు మాట్లాడుకుందాం ఎందుకంటే మీ దగ్గరలో ఉంటే మర్చెంట్స్ సో వ్యాపారస్తులు అంటే షాప్ కీపర్స్ దగ్గర నుంచి కిరాణా కొట్టుల దగ్గర నుంచి టీ షాపుల దగ్గర నుంచి లేకపోతే టెంట్ హౌసుల దగ్గర నుంచి లేకపోతే ఏదైనా రెస్టారెంట్స్ ఎవరినైనా సరే మీరు మర్చెంట్స్ గా మార్చొచ్చు సో మీరు చేయాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు మనకి మినిమం వాళ్ళకున్న క్రైటీరియా ఏంటంటే మినిమం వాళ్ళు మనకి కంపెనీకి 10% డిస్కౌంట్ అనేది ఇవ్వాలి వాళ్ళు చేసే దాని మీద సో ఇక్కడ వాళ్ళకి ఇచ్చే లాభం ఏంటంటే మనం మన దగ్గర ఉన్న యూజర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి షాపింగ్ చేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు సో ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మనీలో ఉండే యూజర్స్ కూడా బెనిఫిట్ ఏంటంటే మీరు ఏదైతే మీకు స్టార్టింగ్ లో మీరు ప్రైమ్ తీసుకున్నప్పుడు మీకు 1550 రివార్డ్ పాయింట్స్ ఏదైతే వచ్చిందో సో ఈ 1550 రివార్డ్ పాయింట్స్ రీఛార్జ్లో వాటిలో ఉపయోగించుకోవచ్చు అలాగే మన నెక్స్ట్ మనీ మర్చెంట్స్ లో కూడా ఉపయోగించుకోవచ్చు సో మీరు చూడండి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా వెళ్ళి ఒక షాపింగ్ లో ఒక 1000 రూపాయలు పే చేస్తే ఈ 1000 రూపాయల్లో కూడా మీకు 7.5% రివార్డ్ పాయింట్స్ అనేది ఉపయోగించుకోవచ్చు అంటే 1,075 రూపాయలు మీరు రివార్డ్ పాయింట్స్ ద్వారా పే చేయొచ్చు సో మీరు ఇక్కడ పే చేస్తుంది 925 రూపాయలు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి షాప్ అతను మనకి 10% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి షాప్ అతనికి 900 మాత్రమే వెళ్తుంది మిగతా 25 రూపాయలు ఎక్కడికి వెళ్తుంది అంటే మీరు చూడొచ్చు ఎవరైతే ఈ మర్చెంట్ అకౌంట్ ని ఎవరైతే రిఫర్ చేస్తున్నారో 1% రిఫరల్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే పైన 10 లెవెల్స్ ఉన్న వాళ్ళకు కూడా ఆ 5 రూపీస్ అనేది షేర్ చేయడం జరుగుతుంది అలాగే కంపెనీ బోనస్ 5 రూపీస్ షేర్ చేయడం జరుగుతుంది అలాగే మర్చెంట్ బోనస్ కింద 5% షేర్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు ఒక సంవత్సర కాలంలో 1000 మందిని మర్చెంట్స్ ని మీరు రిఫర్ చేస్తే 100 రూపాయల నుంచి 1000 రూపాయలు వచ్చినా సరే మీ ఇన్కమ్ 1 లక్ష రూపాయల నుంచి 10 లక్షలు తీసుకునే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కరోనా కంట్రోల్ అయిన తర్వాత మీరు మర్చెంట్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయొచ్చు ఇప్పుడు మెల్లగా మీరు చేసుకోవచ్చు మర్చెంట్ అకౌంట్ ని అలాగే మీరు చూసుకోవచ్చు టీమ్ షాపింగ్ ద్వారా ఇన్కమ్ అన్కండిషనల్ అల్టిమేట్ టీమ్ క్యాష్ బ్యాక్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్
అన్కండిషన్ అంటే మీకు ఒక కండిషన్ అనేది ఏమీ లేదండి, మీరు చేసేదల్లా ఒకటే. మీరు బయట చేస్తున్న రీఛార్జ్లు, మీరు బయట చేస్తున్న షాపింగ్ ఏదైతే ఉందో మన కంపెనీలో మన నెక్స్ట్ మనీలో చెయ్యండి. సో ఇక్కడ చూడండి, ఎవరైతే ఈ అమెజాన్ లేకపోతే రీఛార్జ్ ఇవన్నీ మన దాంట్లో చేస్తారో, ఈ 10 లెవెల్స్ లో ఉన్న నెక్స్ట్ మనీ యూజర్స్ ఎవరైతే వాళ్ళకి నచ్చిన సర్వీస్ ఉపయోగించుకుంటారో, వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ లో 25% వాళ్ళ పైన ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ప్రారంభంలో ఇక్కడ పైసలు రూపాయల్లోనే ఉంటుంది, బట్ మీ టీం పెరిగే కొద్దీ, రేపొత్తున్న భవిష్యత్తులో మీ టీం పెరుగుతున్న కొద్దీ మీకు ఇన్కమ్ లక్షల నుంచి కోట్లలో ఉంటుంది. సో నమ్మండి. సో ఫ్యూచర్ టెక్నాలజీ మీద డిపెండ్ అయింది కాబట్టి, సో ఈ కామర్స్ మీద డిపెండ్ అయింది కాబట్టి వీళ్ళు రాబోయే రోజుల్లో లక్షల కోట్లు సంపాదించుకునే అవకాశం కేవలం మన నెక్స్ట్ మనీలో ఉన్న దాని మీదే ఉంది. సో ఇక్కడ ఒక విషయం మనం హ్యాపీగా చెప్పుకోవచ్చు ఏంటంటే, నో బయ్యింగ్ నో సెల్లింగ్ నో బీవీ నో పీవీ నో టార్గెట్. సో ఇక్కడ ఎవరికి ఏ టార్గెట్లు ఇవ్వట్లేదు, ఏ ప్రొడక్ట్స్ అమ్మమని ఎవరికి చెప్పట్లేదండి. సో దయచేసి మీరు ఎవరైతే మీ ఇంట్లో వాళ్ళకి రీఛార్జ్లు చేద్దాం అనుకుంటున్నారో, మీరు ఏదైతే పండగలకి వాటికి షాపింగ్ చేద్దాం అనుకుంటున్నారో, దయచేసి అదంతా కూడా నెక్స్ట్ మనీలోంచి చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది, చేసే వాళ్ళకి అలాగే టీమ్ మేట్స్ అందరికి కూడా బెనిఫిట్ ఉంటుంది. సో ఇదొక్కటే. అలాగే మీరు చూసుకోవచ్చు కాంపౌండ్ ట్రేడింగ్ అండ్ షాపింగ్. సో ఇక్కడ విషయం ఏంటంటే, మీకు ఏదైతే రీఛార్జ్లు షాపింగ్లు ఇవన్నీ చేస్తున్నారో, మీకు ఏ ఇన్కమ్ అయితే మీకు వాలెట్లో యాడ్ అవుతుందో క్యాష్ బ్యాక్ లో, సో క్యాష్ బ్యాక్ అనేది మనం ఒకేసారి బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కుదరదండి. సో దయచేసి ఈ విషయం జాగ్రత్తగా గమనించండి. అయితే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ మొత్తం కూడా సర్వీసెస్ లో వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, గ్యాస్ బిల్లు కానీ, పోస్ట్ పెయిడ్ బిల్లు కానీ, అలాగే మీరు ఫ్లైట్ బుకింగ్ కానీ, బస్సు బుకింగ్ కానీ, దేంట్లో అయినా సరే 100% ఉపయోగించుకోవచ్చు. సో బంగారం నుంచి బంగ్లా వరకు క్యాష్ బ్యాక్ ద్వారా పొందవచ్చు. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్ ఆఫర్స్. సో ఎవరైతే ఈరోజు కొత్తగా వచ్చారో మీ అందరికీ ఒక గమనిక ఏంటంటే, సో మీరు ఈరోజు ఒకవేళ సిన్సియర్ గా చేద్దాము నెక్స్ట్ మనీ అనేది చాలా బాగుంటుంది ఫ్యూచర్ అనుకున్న వాళ్ళకి, ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే 30 డేస్ లో అంటే ఈ రోజు నుంచి 30 రోజులు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 30 డేస్ లో ఎవరైతే ఈ ఫస్ట్ లెవెల్లో 5 కంప్లీట్ చేసి సెకండ్ లెవెల్లో 25 ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో, మిమ్మల్ని ఫ్రీగా ఒక నేషనల్ టూర్, అది గోవా కావచ్చు ఎక్కడికైనా తీసుకువెళ్ళచ్చు. సో చాలా మంది ఈ ట్రిప్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు సౌత్ ఇండియాలో చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళందరికి కూడా వెల్కమ్ అండి. అలాగే ఎప్పుడైతే నేషనల్ టూర్ ఎలిజిబుల్ అయిన తర్వాత మళ్ళీ ఫారెన్ టూర్ ఆఫర్ కూడా ఉంది. అది ఏంటంటే, సో 5 25 అంటే ఫస్ట్ లెవెల్లో 5 చేసి సెకండ్ లెవెల్లో 25 కంప్లీట్ చేసి థర్డ్ లెవెల్లో ఎవరైతే 125 90 డేస్ లో చేస్తారో, సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సో 90 డేస్ లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో మీకు ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది ఉంటుంది, అది దుబాయ్ కానీ థాయిలాండ్ కానీ ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 1770 రూపీస్ తో ఫ్రీగా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్లే అవకాశం ఉంది కేవలం ఇది కొత్తగా వస్తున్న వ్యక్తులకి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు టైం అయిపోయిన వాళ్ళు చేయలేరండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళు, ఒక మంచి డిజైర్ తో వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది ఎలిజిబుల్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో రీసెంట్ గా మన సౌత్ ఇండియా తరపు నుంచి రాము గారు, సో గోల్డ్ స్టార్ రాము గారు ఇంటర్నేషనల్ ట్రిప్ కి ఎలిజిబుల్ అయ్యారు ఫ్రమ్ సౌత్ ఇండియా. హార్టి కంగ్రాచులేషన్ సార్. మీలాంటి వాళ్ళు చాలా మంది మన సౌత్ ఇండియాలో ఇంకా కొంతమంది రావాలని కోరుకుంటున్నాం. సో అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, చాలా మంది ఏమంటారంటే, సార్ ఒకవేళ మేము అలా కంప్లీట్ చేయలేకపోతే మాకు ఏదైనా అవకాశం ఉందా? ఉంది ఫ్రెండ్స్, మీ అందరికి కూడా. సో మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ లెవెల్లో 5, సెకండ్ లెవెల్లో 25, థర్డ్ లెవెల్లో 125, ఫోర్త్ లెవెల్లో 625. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నో టైం లిమిట్. మీరు ఎప్పుడైతే 4 లెవెల్స్ లో ఈ టార్గెట్ ఎవరైతే రీచ్ అవుతారో, అది 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు, మీరు ఎప్పుడు కంప్లీట్ చేసినా సరే మీకు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో 1770 రూపాయలతో మీరు ఒక 2 సంవత్సరాల తర్వాత అయినా ఫ్రీగా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి కావాల్సింది ఏంటంటే, జస్ట్ మీ పాస్పోర్ట్స్ అన్ని రెడీగా పెట్టుకోవాల్సింది. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు సక్సెస్ సూత్రాలు, స్టెప్స్ ఫర్ సక్సెస్. ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీరు అందరూ కూడా చేయవలసిన పనులు, చేయకూడని పనులు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రోజు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ కొత్తగా వింటున్నారో, మీరు అర్జెంట్ గా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుని అప్గ్రేడ్ అవ్వండి. సో ఎవరైతే ఈ రోజు మిమ్మల్ని ఈ ప్రోగ్రామ్ పిలిచారో, వాళ్ళతో కలిసి మినిమం, సో ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఒక 50 మందిని ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేయండి. సో ఇక్కడ చూడండి, జూమ్ మీటింగ్ ద్వారా ఇన్వైట్ చేయడం వల్ల వాళ్ళ సక్సెస్ స్టోరీలు అన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పచ్చు. అలాగే దయచేసి కొత్తగా వస్తున్న వాళ్ళు ఒక రోజు విని రేపొద్దున రాకుండా మానేయద్దు. ఎందుకంటే ప్రతిరోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రెజెంటేషన్ చెప్తారండి. సో వారానికి 7 గురు వస్తారు, 7 గురు కూడా మంచి ప్రెజెంటేషన్స్ ఇస్తారు. వాళ్ళందరిది మీరు విని తర్వాత మీకు కొంచెం అర్థం అవుతుంది.
సో దయచేసి ప్రతి రోజు ఎవరైతే మీటింగ్ అటెండ్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో సక్సెస్ అవుతారు. అలాగే చేయకూడని పనులు, సో చాలా మంది చేస్తున్న తప్పులండి ఇది. సో నెక్స్ట్ మనీలో సక్సెస్ అవ్వాలి అంటే చేయకూడని పనులు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అదేంటంటే షార్ట్ కట్ ప్లాన్స్ చెప్పకూడదు. సో దయచేసి అందరూ కూడా చేసే తప్పండి. సో చాలా మంది ఏమంటున్నారంటే సార్ మాకు జూమ్ మీటింగ్ వచ్చేంత టైం లేదు, దయచేసి నెక్స్ట్ మనీ గురించి 2 నిమిషాల్లో మీరు చెప్తే నేను జాయిన్ అయిపోతానని చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్మెంట్ లో మనం ప్లాన్ ని 2 నిమిషాల్లో చెప్పేస్తారు. సో కట్టే పెట్టే తట్టే అన్నట్టు సో 3 వర్డ్స్ లో నెక్స్ట్ మనీ గురించి చెప్తారండి. సో ఇక్కడ 30 నిమిషాల నుంచి 45 మినిట్స్ వరకు మేము ఇంతగా మాట్లాడిన విషయాన్ని మీరు 2 నిమిషాల్లో చెప్తారు. సో అది వాళ్ళకి అర్థం కాదు, సో తర్వాత చూద్దామంటారు. సో అలా చెప్పడం వల్ల మీకే నష్టం అండి. సో దయచేసి ఎవరు షార్ట్ కట్ ప్లాన్స్ చెప్పద్దు, దయచేసి ప్లాన్ ప్రెజెంటేషన్ రమ్మని మీరు ఆహ్వానించండి. అలాగే ఇతర వాట్సాప్ ఫేస్బుక్ లో దయచేసి ఎలాంటి పోస్టులు పెట్టద్దు. సో దయచేసి ఇక్కడ ఏంటంటే చాలా మంది రిలీజియస్ ఉంటారు, చాలా మంది డిపార్ట్మెంట్స్ ఉంటారు, లేకపోతే వేరే వేరే రకాల గ్రూప్స్ లో మనం వాళ్ళ పర్మిషన్స్ లేకుండా ఎటువంటి పోస్టులు పెట్టకూడదు. వాళ్ళ పర్మిషన్ తో మీరు ఏదైనా చేయొచ్చు. అలాగే తెలిసి తెలియని ప్లాన్లు ఎవరికి చెప్పద్దు దయచేసి. సో నెక్స్ట్ మనీ గురించి ఒక 1 వీక్ 10 డేస్ 15 డేస్ 1 మంత్ 1 ఇయర్ వరకు మీరు తెలుసుకున్నా మీకు నెక్స్ట్ మనీ గురించి తెలియదండి. సో దయచేసి ఈ రోజు కూడా మేము స్టిల్ ఏ లెర్నర్, అంటే మాకు పైన వాళ్ళు ఏం చెప్తున్నా సరే మేము ఈ రోజు కూడా నేర్చుకుంటున్నాం. సో దయచేసి మీరు కూడా తెలిసి తెలియని ప్లాన్లు ఎవరికి చెప్పద్దు, అందరినీ ప్లాన్ ప్రెజెంటేషన్ కి పిలవండి జూమ్ మీటింగ్ కి. సో ఇక్కడ మీ స్పాన్సర్స్ కంపెనీ యొక్క పాలసీని మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. సో దయచేసి వాళ్ళు చెప్తున్న మాటలు వినండి, ఎందుకంటే వాళ్ళు ఒక సక్సెస్ బాటలో నడిచారు. వాళ్ళ మాటలు మనం వింటే రేపొద్దున మనం కూడా సక్సెస్ అవుతాం. సో నో ఫెయిల్యూర్స్ ఇన్ నెక్స్ట్ మనీ. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ మనీ యాప్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ లో ఇది ఒక సరికొత్త విప్లవం, ఏ న్యూ రెవల్యూషన్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ బై నెక్స్ట్ మనీ. సో మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు ఈ రోజు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా. సో ఇక్కడ ఒకటే ఒక సూత్రం ఉంది, చేతిలో డబ్బులు లేకపోవడం పేదరికం కాదండి, చేతిలో పని లేకపోవడమే నిజమైన పేదరికం. సో దయచేసి ఒక చిన్న మాట ఏంటంటే మీరందరూ కూడా ఇదివరకు రోజుల్లో చాలా మంది మీటింగ్స్ పెట్టాలంటే ప్రోగ్రామ్స్ పెట్టాలంటే హాల్స్ ఇవన్నీ ఉంటుంది, కానీ ఈ రోజు ఏమంటారంటే 2020లో ఎప్పుడైతే మనం డిజిటల్ యుగంలో ఉన్నామో, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు షేర్ బిజినెస్ ప్లాన్ ఇక్కడ వెబినార్ జూమ్ మీటింగ్ ద్వారా. సో మన ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా ఈ రోజు మనందరం కూడా జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్నాం. సో ఇక్కడ 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ అందరికి డైలీ మీటింగ్ జరుగుతుంది, డైలీ ట్రైనింగ్స్ జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ఉదయం పూట ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నారు, నైట్ టైం ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నారు చాలా మంది. సో అందరూ కూడా ఒక మంచి ఉద్యమాన్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మీ స్పాన్సర్స్ ని రిఫరెన్స్ ని ఇక్కడ సిల్వర్ స్టార్ గోల్డ్ స్టార్ డైమండ్ స్టార్ ని సపోర్ట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. సో రాబోయే రోజులు ఇంకా సరికొత్త ట్రైనింగ్స్ కూడా రాబోతున్నాయి, త్రిశూల్ కమాండర్ మీటింగ్ ఇలాంటి వాటిలన్నింటికి అటెండ్ అయితే నెక్స్ట్ మనీ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఖచ్చితంగా సక్సెస్ అవడానికి చాలా ఆస్కారాలు ఉంటాయి. సో ఇది ఒక మంచి డిజిటల్ ఎడ్యుకేషన్ అండి, అందరూ నేర్చుకోండి. అలాగే మీరు చూసుకున్నట్లయితే సో క్రౌన్ డైమండ్ అంబాసిడర్స్ ఆఫ్ నెక్స్ట్ మనీ మీరు చూసుకోవచ్చు, హర్ష్ సర్యూట్ గారు అండ్ కమల్ సర్యూట్ గారు రీసెంట్ గా క్రౌన్ డైమండ్స్ అయ్యారు. అలాగే మీరు చూసుకున్నట్లయితే డైమండ్ స్టార్స్ ఆఫ్ సౌత్ ఇండియా, సో భరత్ రామ్ గారు, లక్ష్మీ చేతన గారు, అశోక్ గారు, వెంకటరాజు గారు, 4 డైమండ్ స్టార్స్ మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే గోల్డ్ స్టార్స్ అప్ టు ఇప్పటి వరకు 48 మంది గోల్డ్ స్టార్స్ మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. సో అందరికి కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. ఇదివరకు అందరి పేర్లు చెప్పగలిగే వాళ్ళు, ఇప్పుడు 48 మంది అందరికి ఒకేసారి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం అండి. ఇంకా చాలా మంది పెరుగుతున్నారు రాబోయే రోజుల్లో. అలాగే సిల్వర్ స్టార్స్ అయితే వేలల్లో లక్షల్లో రాబోతున్నారండి రేపు రాబోయే రోజులు. అందరికి కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో పవర్ ఆఫ్ ఇన్కమ్ మీరు అందరూ చూడొచ్చు, నెక్స్ట్ మనీలో మాత్రమే ఏ కంపెనీలో అయినా సరే నెలకు ఒక్కసారి డబ్బులు తీసుకుంటారు బయట కంపెనీలు అన్నింటిలో కూడా, కానీ నెక్స్ట్ మనీలో 4 రోజులకు 63,000, 4 రోజుల తర్వాత మళ్ళీ 1 లక్ష రూపాయలు, 10 రోజుల తర్వాత 1 లక్ష రూపాయలు ఇలాగా. అంటే వారానికి రోజు రోజుకి డబ్బులు తీసుకునే కంపెనీ ఏదైనా ఉంది అంటే పవర్ ఆఫ్ ఇన్కమ్ కూడా నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది, మీరు చూసుకోవచ్చు. అలాగే సో నెక్స్ట్ మనీ తోటుంటే ఆనందం మీ వెంటే, నెక్స్ట్ మనీతో మీరుంటే క్రౌన్ డైమండ్ కూడా మీ వెంటే. సో అది ఈ రోజు ప్రోగ్రామ్ కి వచ్చిన చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ, ఎక్సలెంట్. కొంతమంది సూపర్ 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 గా చెప్పారు, కొంతమంది ఇయర్ ఫోన్ పెట్టుకునే వాళ్ళకి చెక్ ప్లాన్ లాగా చెప్పారు. ఇయర్ ఫోన్ పెట్టుకుంటే కరెక్ట్ గా వినపడుతుంది అండి, చాలా మంది ఇయర్ ఫోన్ పెట్టుకోరు, ఓకే నో ఇష్యూ. అలాగే ఈరోజు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.
టచ్ మనీ యొక్క టెస్ట్ మనీస్ చెప్పడానికి మనకి ఇద్దరు గోల్డ్ స్టార్స్ ఎవరైనా ఎనీ వన్ ప్లీజ్ ఇంట్రెస్టెడ్ టు హ్యాండ్ రైజ్ ఎందుకంటే మనకి జాబ్ తాడంతో లిస్ట్ ఇక్కడ 48 మంది పైన ఉన్నారు నేను చెప్పగలను చెప్తాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేసి టెస్ట్ మనీ చెప్పొచ్చు ఇద్దరు గోల్డ్ స్టార్స్ తీసుకుందాం లేదు అంటే వీ కెన్ గో ఫర్ డైమండ్ స్టార్స్ ఇద్దరు డైమండ్ స్టార్స్ కూడా అందుబాటులో ఉన్నారు వెరీ నైస్ ప్రెజెంటేషన్ నవీన్ చౌదరి గారు యూ గాట్ ద గుడ్ మెసేజెస్ మెసేజ్లు పరంపర కొనసాగుతున్నాయి అలాగే ఎనీ గోల్డ్ స్టార్ రెడీ టు గివ్ టెస్ట్ మోనీ ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఎవరు హ్యాండ్రైజ్ చేయట్లేదు వాసు గారు వాసు గారు లేదంటే కృష్ణారెడ్డి గారు అండ్ ప్రశాంత్ గారు మీ ముగ్గురు టెస్ట్ మోనీస్ ఇవ్వండి సార్ ఇచ్చిన తర్వాత మన డైమండ్ స్టార్ దగ్గరికి వెళ్దాం కృష్ణారెడ్డి గారు వాసు గారు ప్రశాంత్ గారు ఎస్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మనీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం సార్ సో ఈరోజు జూమ్ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం సార్ రియల్గా వండర్ఫుల్ ప్లానింగ్లో మీరు అంతా ఉన్నారు సో ఇంకా నెగ్లెక్ట్ చేయకండి సార్ నెక్స్ట్ మనీని సో సరికొత్త విప్లవం ఒక కొత్త రెవల్యూషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది డైరెక్ట్ సెల్లింగ్లో సో ఇక మీదట నిర్లక్ష్యం చేయకుండా ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నేను ఈ బిజినెస్లోకి వచ్చి కరెక్ట్గా సో 9 మంత్స్ అవుతుంది సార్ కానీ ఎఫెక్ట్ పెట్టి వర్క్ చేసింది ఒక 6 మంత్స్ 6 మంత్స్లో సో 3.5 లాక్ దాకా నేను ఇన్కమ్ సంపాదించాను దాంతోపాటు మంచి టీమ్ని కూడా సంపాదించుకున్నాను సార్ సో రియల్గా 8,500 టీమ్ కూడా అయిపోయింది సో 6 మంత్స్లో 3 లాక్ వేసుకున్నా కూడా సార్ ఎవ్రీ మంత్ 50,000 సో నెలకి 50,000 అది కూడా ఇంటి దగ్గర కరోనా పానిక్ సిచ్యువేషన్లో లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి సో బయట రియల్గా ఎవరు కూడా ఇన్కమ్ తీసుకోవట్లేదు బట్ ఇంటి దగ్గర ఉండి నెలకి 50,000 సంపాదించుకునే ఏకైక మార్గం నెక్స్ట్ మనీ సార్ సో ఇంత అని చెప్పట్లేదు ఎంతైనా సంపాదించుకోవచ్చు మీ యొక్క వర్క్ను బట్టి మీ యొక్క టీంని బట్టి మీ యొక్క ఎంతైతే కసి ఉందో కసికి తగ్గట్టుగా వర్క్ చేసుకుంటే మనం ఇంత ఇన్కమ్ తీసుకోవచ్చు సార్ సో ప్రతి ఒక్కరూ నెక్స్ట్ మనీని నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని అప్గ్రేడ్ చేసుకొని మీ యొక్క అప్లైన్ చేయబట్టుకొని నడిచి ఎలా చేయాలి ఏంటి అనేది ముందుకెళ్ళి మీరు కూడా ఇలా ఇన్కమ్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అలాగే ఈరోజు సార్ డిజిటల్ ఆర్మీ టీమ్ తరపు నుంచి ఒక పర్సన్ గోవా ట్రిప్ వచ్చి అయ్యాడు సార్ 29 డేస్లో సో ఒక ఆర్టీసీ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఒక పార్ట్ టైమ్గా 29 డేస్లో గోవా ట్రిప్ వచ్చి చేయడం జరిగింది సార్ అతని పేరు వచ్చేసి కొమరయ్య సార్ కొమరయ్య బెడద కొమరయ్య సార్ మీరు వీలుంటే హ్యాండ్ రేజ్ చేయండి సో హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్ మన నెక్స్ట్ మనీ కంపెనీ తరఫున అలాగే నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్ తరఫున సో ప్రతి ఒక్కరి తరఫున మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను సో డైమండ్ లీడర్ తరఫు ఓకే సార్ సార్ కొమరయ్య గారికి వీలుంటే అవకాశం ఇప్పించండి సార్ మాట్లాడడానికి అతని యొక్క సక్సెస్ స్టోరీ ఒక 2 నిమిషాల్లో చెప్పాలని నేను కోరుకున్నాను సార్ ఎస్ కొమరయ్య సార్ మాట్లాడండి సార్ 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 గుడ్ ఈవినింగ్ సార్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ 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 నేను లాస్ట్ మంత్ 16th కి జాయిన్ అయ్యాను సార్ ఈ నెక్స్ట్ మనీలో సార్ నా కొలీగు శ్రీనత్న ఇందులో జాయిన్ చేశాడు సార్ నన్ను అప్పటి నుండి జాయిన్ అయిన తెల్లారిచిన వర్క్ చేయడం స్టార్ట్ చేసిన సార్ నేను డైలీ రెగ్యులర్గా జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతుంటాను సార్ నేను నా ఖాళీ సమయంలో డ్యూటీ లేనప్పుడు ఖచ్చితంగా జూమ్ మీటింగ్ వింటాను సార్ ఈ జూమ్ మీటింగ్ విన్న తర్వాతనే నాలో ఒక రకమైనటువంటి పట్టుదల వచ్చేసి మా అప్లయన్స్ అయినటువంటి భాన్ ప్రకాష్ సార్ సిల్వర్ స్టార్ మరియు రంజిత్ సారు వీళ్ళ యొక్క పూర్తి సహకారంతో నా కింద నా టీం మెంబర్స్ యొక్క సహకారంతో ఈ యొక్క ఈరోజు నేను సాధించడం జరిగింది సార్ నేను చాలా గర్వపడుతున్నా మా అప్లయన్స్ అందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్ మా టీం మెంబర్స్ అందరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ సో నెక్స్ట్ మంత్లో ఇంకా అందరికి సార్ మీ అందరికీ పెద్దవాళ్ళందరికీ కూడా మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను సార్ ఎస్ సార్ తప్పకుండా సార్ తప్పకుండా ఉంటాయి మీరు క్రౌన్ డైమండ్ అయ్యేంత వరకు మా ఆశీస్సులు అలాగే ప్రతి ఒక్కరి నెక్స్ట్ మనీలో డైమండ్ కానీ క్రౌన్ డైమండ్ కానీ సో ప్రతి ఒక్కరి ఆశీస్సులు ఉంటాయి సార్ ఇంకా ఇక ముందు మీ అంటే ఇక మీదట మీరు ప్రతి ఒక్క అచీవ్మెంట్ కూడా అతి తక్కువ టైంలో తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్
ఎస్ సార్ అలాగే సార్ నవీన్ చౌదరి గారు చాలా అద్భుతంగా ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రియల్గా తక్కువ టైంలో చాలా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే పద్ధతిలో ఒక ఫైర్గా చెప్పారు సార్ రియల్గా చాలా మంచి అనిపించింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓవర్ టు హోస్ట్ సార్ సార్ వాసు గారు మాట్లాడు థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్లాన్ చాలా బాగుంది సార్ నవీన్ చౌదరి గారు సో ఫ్రెండ్స్ ఎవరైతే కొత్త వాళ్ళు అటెండ్ అయి ఉన్నారో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఇంకా మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చండి సార్ చెప్పినట్లుగా మీరు కంటిన్యూగా ఒక వన్ వీక్ అని ఈ ప్రెజెంటేషన్ కి డైలీ అటెండ్ అవ్వగలిగారంటే మీకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి ఇక్కడ సక్సెస్ కి సీక్రెట్ ఏం లేదు సార్ ఓన్లీ లీడర్స్ ఏం చెప్తున్నారో అది ఫాలో అవ్వటమే వాళ్ళు ఆల్రెడీ ఒక పాత్రలో వెళ్ళిపోయి ఉన్నారు మేము వాళ్ళు చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం నేను నా పేరు వాసు అండి వాసు పమిడి పార్ట్ టైమ్ గా బిజినెస్ చేస్తా ఉన్నా నేను నేను సాఫ్ట్వేర్ కంపెనీకి వర్క్ చేసుకుంటా నాకు వీలైన టైంలో పార్ట్ టైమ్ గా నేను నా టీమ్ కి సర్వీస్ చేసుకుంటూ లాస్ట్ 7 మంత్స్ గా బిజినెస్ చేస్తున్నా సార్ ఆల్మోస్ట్ ఒక 1600+ టీమ్ అయ్యింది సో ఈరోజు ఎవరైతే వచ్చున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం సార్ ఇది మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా మీరు త్రూ నెక్స్ట్ మనీ క్లియర్ చేసుకోవచ్చు ఫ్యూచర్ అనేది కంప్లీట్గా డిజిటల్ ఇండియా కాబోతుంది ఇప్పటికే మనం టెక్నాలజీ పవర్ ఏంటనేది మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటున్నారు న్యూస్లలో సో నెక్స్ట్ మనీకి చాలా పవర్ ఉంది ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి కంప్లీట్గా మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏదైతే ఉన్నాయో బిజినెస్ చేసి సక్సెస్ఫుల్ అవుతున్నటువంటి లీడర్స్ తోటి కలిసి మాట్లాడి క్లియర్ చేసుకోండి సార్ బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు తెలియనట్లుగానే వాళ్ళకి తెలిసింది ఏదో ఏదో నన్ను సలహా అడిగారు కదా అన్నట్లుగా ఏదో చెప్పేస్తారు సార్ సో దయచేసి ఎవరైతే బిజినెస్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారో అటువంటి లీడర్స్కి టచ్ అయ్యి అటువంటి లీడర్స్ తోటి మీరు మాట్లాడగలిగారంటే ఖచ్చితంగా మీరు ఈ బిజినెస్ని పాజిటివ్గా తీసుకొని గెలవడానికి అవకాశం ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్ నరేంద్ర గారు మేఘాచారి గారు కృష్ణారెడ్డి గారు త్రీ మెంబర్స్ తర్వాత డైమండ్ స్టార్స్ ఉన్నారు వన్ బై వన్ పాటిస్తూ జూమ్ మీటింగ్ లో చెప్పినవి పాటిస్తూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఇప్పుడు నేను ఒక టీచర్ గా చేస్తూ నాకు వచ్చే సాలరీ కంటే నేను ఈరోజు సాలరీ కంటే ఎక్కువ సంపాదించుకోగలుగుతున్నాను సో నేనైతే 100% ఫుల్లీ సాటిస్ఫాక్షన్ గా ఉన్నాను ఇటువంటి మంచి అవకాశం ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మన చేతిలో ఉండే ఆండ్రాయిడ్ మొబైల్ తో మనం సంపాదించుకునే అవకాశం కలిగి ఉంటాం నిజంగా చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు ఇటువంటి గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ మీ మొబైల్ ఫోన్ ద్వారానే ఇంటి దగ్గర ఉంటూనే జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టానికి కనెక్ట్ అయ్యి ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే మాకు ఇటువంటి మంచి ప్రోగ్రామ్ అందించినటువంటి ప్రతి ఒక్క పెద్దవారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకున్నాను థ్యాంక్ యూ సార్ సార్ నేను మాట్లాడొచ్చా సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు నరేంద్ర సార్ నేను హైదరాబాద్ నుంచి వర్క్ చేస్తున్నాను మనకి సౌత్ ఇండియాకి లీడ్ చేస్తూ భరత్రామ్ సార్ ప్రతిరోజు జూమ్ మీటింగ్ 365 డేస్ చాలా ఎక్సలెంట్గా ప్రజెంటేషన్ ప్రమోట్ చేస్తున్నారు సార్ అలాగే నాకు ఈ అవకాశం వచ్చేసి
బస్ లో మన యంగ్ లీడర్ మెగాచారి సారు నాకు ఈ అవకాశం ఇచ్చారు సార్. కేవలం 15-20 నిమిషాల్లో నాకు ప్లాన్ చెప్పి అసలు ఒక మాయలాగా నన్ను సైన్అప్ చేయించేశారు సార్. నేను కేవలం రీఛార్జ్ క్యాష్ బ్యాక్ నచ్చి దీనిలోకి వచ్చాను. అలాంటిది ఈ రోజు వరకు నేను 9,60,000 ఇన్కమ్ తీసుకున్నాను సార్. ఎగ్జాక్ట్గా 9.5 నెలలు అయింది సార్ నేను జాయిన్ అయ్యి. అంటే యావరేజ్న నెలకి 1,00,000 రూపాయలు తీసుకున్నాను సార్. కేవలం 7th మంత్ నుంచే నెలకి 2 లాక్స్ పర్ మంత్ స్టార్ట్ చేశాను సార్. 7th మంత్ నుంచే. అలాగే మన సౌత్ ఇండియాకి నా రిఫరెన్స్ ద్వారా యంగ్ డైమండ్స్ ఇద్దరు వచ్చారు సార్, అశోక్ వెంకట్రాజు. వాళ్ళు కూడా నా ఇన్కమ్కి వాళ్ళ వంతు సహాయం చేసి మంచి ఇన్కమ్ తీసుకోవడానికి చేశారు సార్. అలాగే ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ షాపింగ్ చేయడం వల్ల ఈరోజు జస్ట్ ఇప్పుడే సార్ 300 రూపాయలు నా క్యాష్ బ్యాక్ వచ్చింది ఎక్స్ట్రా. మనకి సపోర్ట్ సిస్టమ్ ఇప్పుడు చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది సార్. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ టికెట్ రేట్ చేయండి సార్. 1 ఆర్ 2 డేస్లో వితిన్ అవర్స్లో కూడా మనకి క్లియర్ అవుతుంది. ప్రతి ఒక్కరూ దాన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. అలాగే చాలా మంది కస్టమర్ కేర్ నెంబర్ అని నెక్స్ట్ మనీ పేరు చెప్పి రకరకాల గూగుల్ నెంబర్లకి కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. అవన్నీ నెక్స్ట్ మనీకి సంబంధించిన విషయాలు కాదు. నెక్స్ట్ మనీ కస్టమర్ కేర్ నెంబరు నెక్స్ట్ మనీ యాప్లోనే స్క్రోలింగ్ అవుతుంది, అదే కస్టమర్ కేర్ నెంబర్, నెంబర్ 1. నెంబర్ 2, చాలా మంది గూగుల్లోకి వెళ్ళి కస్టమర్ కేర్ నెంబర్ అని కొడితే అక్కడ ఏ నెంబర్లు వస్తే అవన్నీ కూడా ఫేక్ నెంబర్లు, అవి నెక్స్ట్ మనీకి సంబంధించిన నెంబర్లు కాదు, వాటిని కాంటాక్ట్ చేయకండి. నెక్స్ట్ మనీ యాప్లోనే మీకు పైన స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది, అది కస్టమర్ కేర్ నెంబర్. నెంబర్ 2, ఎవరైతే ఏ కంప్లైంట్స్ ఉన్నా ఏ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా టికెట్ రేట్ చేసిన తర్వాత ఆ టికెట్ నెంబర్ చెబితేనే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఈ మధ్య స్కాములు స్కీములు ఎక్కువైనాయి. గూగుల్ పే ఫోన్ పే నుంచి ఫోన్ చేస్తున్నాము మీకు నెక్స్ట్ మనీలో వ్యాలెట్ లో, ఎందుకంటే నెక్స్ట్ మనీ వాళ్ళు 40 లక్షలు మనకి రీచ్ అయింది. సో కాబట్టి మీ యొక్క ఏదైతే గూగుల్ పే నెంబరో లేకపోతే ఫోన్ పే నెంబరో క్లిక్ చేయండి, కరెక్ట్ చేయండి. మీరు మేము ఒక లింక్ పంపించే ఓకే చేయండి అని చెప్తారు, అలా చేయకండి. నెంబర్ 1, ఒకవేళ నెక్స్ట్ మనీ ఎప్పుడు కూడా మీ అకౌంట్కి డైరెక్ట్ గా డబ్బులు పంపించదు, అటువంటి నమ్మకండి. మీకు ఏ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా వ్యాలెట్ కే పంపిస్తుంది. సో కాబట్టి నెక్స్ట్ మనీ ఏదైతే ఉందో వ్యాలెట్ కి పంపిస్తుంది, మరి సెక్యూర్డ్ వ్యాలెట్ అనమాట. సో ఎందుకంటే చాలా మంది ఇవాళ 2-3 ఇష్యూస్ మేము చూసాము, అవన్నీ కూడా నెక్స్ట్ మనీ వీఆర్ నాట్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ మనీ ఎవరి అకౌంట్ లో డబ్బులు వేస్తాము, మీరు ఇలా చేయటం అలా చేయటం అని ఎవరికి ఫోన్ చేయదు, ఏ నెంబర్స్ కి కాంటాక్ట్ చేయకండి. నెక్స్ట్ మనీ అఫీషియల్ గా వెబ్సైట్ లోనే పైన యాప్ లో స్క్రోలింగ్ అయ్యే నెంబరే జెన్యూన్ నెంబర్. అలాగే కొంతమంది డైమండ్ లీడర్స్ కి వాళ్ళ దగ్గర కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయటానికి. ముఖ్యమైన విషయము మీ అకౌంట్ లో డబ్బులు వేస్తాము, మీరు వెళ్ళి ఇది క్లిక్ చేయండి అది క్లిక్ చేయండి అని చెప్పదు నెక్స్ట్ మనీ ఎప్పుడు ఎవరికి. నెక్స్ట్ మనీ ఎప్పుడు కూడా వ్యాలెట్ లోకి డబ్బులు వస్తాయి, ఆ వ్యాలెట్ మీరు విత్డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇంకొక అడ్వైస్ ఏం చెప్తున్నారంటే మాక్సిమం ఎవరైనా ఉంటే మీకు అటువంటి కాల్స్ ఎప్పుడైనా వచ్చి ఉంటే దయచేసి బ్యాంకుకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ మార్చుకోండి. నెంబర్ 2, గూగుల్ పే ఫోన్ పే నెంబర్ ఇమీడియట్గా మార్చుకోండి. అటువంటి ఫేక్ కాల్స్ వచ్చినా అటువంటి అన్నోన్ కాల్స్ వచ్చినా ఎప్పుడు పొరపాటుగా మీకు వచ్చినా ఇది టెక్నికల్ అడ్వైస్. ఇది ఎవరికైనా అటువంటి కాల్స్ వచ్చి మీకు నోటిఫికేషన్ పంపించాం, రివార్డ్ పాయింట్స్ పంపించాం, ఇలా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయండి అని చెప్తా ఉంటారు. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గూగుల్ పే నెంబర్ ఇవ్వండి మీకు లేకపోతే మేము పంపిస్తామని చెప్తారు. అట్లా ఎవరు కూడా కాల్ చేసినా దయచేసి నమ్మకండి. గూగుల్ పే కూడా ఫోన్ పే కూడా ఎప్పుడు ఎవరికి కాల్ చేయండి.
అలాగే నెక్స్ట్ మనీ కూడా ఎవరికి కాల్ చేయదు మీ అకౌంట్ లో డబ్బులు వేస్తామని. కాబట్టి అటువంటి ఫేక్ కాల్ ఎప్పుడు పొరపాటుగా మీకు వచ్చినా ఇమీడియట్ గా మీరు మీ బ్యాంక్ లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయించుకుని వేరే నెంబర్ పెట్టుకోండి. ఇది పాటించాలి. ఇలాగ ఎటువంటి ఫేక్ కాల్స్ వచ్చినా కూడా నెక్స్ట్ మనీ ఇస్ నాట్ రెస్పాన్సిబిలిటీ, డోంట్ బిలీవ్ లైక్ దట్ ఫేక్ కాల్స్. థ్యాంక్ యూ సార్. ప్రొసీడ్ మేఘాచారి గారు. సార్ నమస్తే సార్. నెక్స్ట్ మనీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నమస్కారం. ఈ రోజు